అందరూ బాగున్నారా ముందుగా అందరికీ వరలక్ష్మి రథం శుభాకాంక్షలు అండి ఈరోజు మన వీడియోలో మా ఇంటిలో వరలక్ష్మి రథం సింప్లీగా ఎలా చేసుకున్నాము మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నానండి నేను తెల్లర మూడు గంటలకు లేచానండి లేచిన తర్వాత ఇల్లంతా శుభ్రంగా ఊడ్చేశానండి తర్వాత తలస్నానం చేసి స్టవ్ని ఒకసారి మళ్ళీ క్లీన్ చేశానండి ఎందుకంటే నైట్ ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్నానండి స్టవ్కి పసుపు కుంకమతో బొట్టు పెట్టానండి తర్వాత పాలు పొంగిచ్చి అమ్మవారికి పరమన్నం వండానండి అలాగే పూర్ణం బూర్లు కూడా వండానండి అలాగే అమ్మవారికి ఎంతో ఇష్టమైన పులిహోర కూడా చేశానండి అమ్మవారికి ఇలా రావి ఆకులతో డెకరేట్ చేసుకున్నానండి రావి ఆకులు తీసుకుని శుభ్రంగా కడిగేసిన తర్వాత ఒక్కొక్క రావి ఆకు తీసుకుని టేప్ ఉంటుంది కదండి మన టేప్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని రావి ఆకు వెనకాల పెట్టుకోవాలండి తర్వాత ఈ రావి ఆకుల్ని గోడకి అతికించుకోవాలండి ఇలా రావి ఆకులన్నీ అతికించిన తర్వాత చక్కగా గంధంతో బొట్టు పెట్టుకోవాలండి ఆ గంధం పైన కుంకుమతో బొట్టు పెట్టుకుని ఇలా అయితే సింపుల్గా నేను డెకరేట్ చేసుకున్నానండి ఫైనల్గా పూలదండతో ఇలా డెకరేట్ చేసుకున్నానండి అమ్మవారికి కలసం పెట్టి అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి ఇలా వరలక్ష్మి వ్రతం చేసుకున్నామండి అలాగే ఐదుగురిని ముత్తైదువులని పిలిచి ఇలా కాళ్ళకి పసుపు రాసి బొట్టు పెట్టానండి తరువాత గంధం రాశానండి అలాగే ముత్తవైదులు కూడా నాకు బొట్టు పెట్టారండి ఇలా రోజు మనం పూజ చేసుకోం కదండి సంవత్సరానికి ఒకసారి వచ్చే వరలక్ష్మి రథం మాత్రమే ఇలా చేసుకుంటాం కదండీ అలాగే ముత్త కొన్ని అక్షంతలు ఇచ్చి దండం పెట్టుకోమన్నానండి ముత్తైదులు అక్షంతలు వేసి అమ్మవారికి దండం పెట్టుకున్నారు ఇలా ముత్తైదువులు దన్నం పెట్టుకున్న తరువాత ఐదుగురు ముత్తైదువులకి ఐదు తాంబూలాలు రెడీ చేశానండి ఒక జాగిటి ముక్క రెండు తమలపాకులు పాక చెక్క రెండు రూపాయలు అలాగే రెండు అరటిపళ్ళు ఒక బత్తాకాయ రెండు పువ్వులు నాలుగు గాజులు కొన్ని శనగలు ఇవన్నీ వేసి తాంబూలం రెడీ చేస్తాం కదండి శనగలు అయితే ఇలా డైరెక్ట్ తాంబూలంలో వేయకూడదండి నేను మీకు చూపించడానికి జస్ట్ అలా వేసి పెట్టానండి నేనైతే తాంబూలం ఇలా ఇస్తానండి సారీ ఫ్రెండ్స్ వరలక్ష్మి వ్రతం చేసేటప్పుడు పూజ వీడియో అయితే తీయలేదండి ఎందుకు తీయలేదండి చిన్నపిల్లలతో నేను ఒక్కదాన్ని అన్నీ వండుకుని పూజ చేసేటప్పటికీ లేట్ అయిపోయిందండి అందుకే ఇంకా పూజ దగ్గర వీడియో తీయలేదండి పూజ అయిపోయిన తర్వాత వీడియో తీయడం స్టార్ట్ చేసామండి ఇలా ఐదుగురు ముత్తైదులకి ఎదులకి తాంబూలం ఇచ్చేసానండి తాంబూలం ఇచ్చిన తర్వాత శనగలు ఉంటాయి కదండీ మనం నైట్ నానబెట్టుకుని పెట్టుకుంటాం ఆ శనగలని ఇలా ముత్తైదుల చీర చెంగులో వెయ్యాలండి ఇలా వేసిన తర్వాత ముత్తైదులకి కొన్ని అక్షంతలు ఇచ్చానండి మనం వరలక్ష్మి రథానికి మొదటిసారి వరలక్ష్మి రథం పూజ ఎలా చేసుకున్నామో ప్రతిసారి అలాగే చేసుకోవాలండి మొదటిసారి వరలక్ష్మి రథం చేసుకునేటప్పుడు ఎన్ని ప్రసాదాలు పెట్టామో అన్ని ప్రసాదాలు పెట్టుకోవాలండి ప్రసాదాలు పళ్ళు పెంచుకోవచ్చు కానండి తగ్గించుకోకూడదండి ముత్తైదువుల చేత ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అమ్మవారి ప్రసాదాలు ముత్తైదులకు పెట్టానండి ఇంతే అండి అమ్మవారి దయవల్ల ఈ సంవత్సరానికి ఇలా ఎంతో సంతోషంగా పూజ చేసుకున్నామండి అలాగే వరలక్ష్మీదేవి అమ్మవారు ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఫ్రెండ్స్ నా వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి కామెంట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్